ఒంగోలులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతలకు దారితీసింది. సమతానగర్ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వాంటాన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉన్నవారిని ఇవాళ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండటంపై మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తే ఒప్పుకోనేది లేదన్నారు. ఘర్షణకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఒంగోలు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతుంది అసలు? నిన్న సమతానగర్ ఘటనకు సంబంధించి పోలీసుల తీరు మీద బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఆయన వంటలు పిఎస్కి వచ్చి సిఐ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తప్పుడు కేసులు పెట్టి తెల్లవారుజామున ఇంటికి వెళ్లి 4 గంటలకి వాళ్ళ ఇంట్లో ఏదైనా భయభ్రాంతులు గురించేసి వాళ్ళని తీవ్రవాదుల్లాగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమయం. మరోపక్క అసలు ఘర్షణ కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయనటువంటి నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వచ్చేటప్పుడు పోలీసులు నిలదీసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వారిని కూడా కొంతమందిని ఒకరిద్దరిని నామమాత్రంగా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే అంతకు ముందు మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి తెల్లవారుజామున ఇళ్ళకెళ్ళి ఆందోళన భయభ్రాంతులు గురిచేసే విధంగా చేయడం ఎంతవరకు సంబంధించి అలాంటి పరిస్థితులు వస్తే తప్పుడు కేసులు పెడితే ముందు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన వన్లోని వన్ టైం పిఎస్ దగ్గరికి వచ్చి పిఎస్ సిఐని కలగడం జరిగింది. ప్రజెంట్ సిఐ ఛాంబర్ లోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. నన్ను అరెస్ట్ చేయండి, ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఎవరు మా సహాయం చేయలేదు, మా కార్యకర్తలు సిన్సియర్ గా ప్రయాసమైన ఎన్నికలు ప్రచారం చేసుకుంటే అసలు ఉద్దేశపూర్వకంగా గొడవ స్టార్ట్ చేసింది సంతానగర్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయోజనం చేసింది టీడీపీ కార్యకర్తలు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లగొట్టి భయభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా వన్ పిఎస్ లోని లోపల కూర్చొని ఉన్నారు, పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు నచ్చ చెప్తున్నారు. ఎందుకంటే మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ముందు గొడవ కారణమైన వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఎన్నికల ప్రకారం కావ్య బాలినేని కోడలు శ్రీకావ్య ప్రచారం చేసుకుని ఉంటే గొడవ పక్క ప్లాన్ తోటి రెచ్చగొట్టి గొడవ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి బాలినేని నిలదీసే పరిస్థితి ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, మా అంచనలు కాదు, ముందు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒంగోలులో మొత్తం మీద సంతానగర ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు తీరు మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అనశ్రీ.